మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరండి? మధువర్ని అండి. మధు. రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి, ఏషియర్ మోటార్స్ ఒకటి కొందామనుకుంటున్నాను సార్. రిలయన్స్ ఇన్ఫ్రా? ఏంటి ఈ స్టాక్ మీద ఎందుకు మీ చూపు పడింది? పెరుగుద్దని అంటున్నారు సార్. అందుకని అందరూ పెరుగుతుంది అంటున్నారు. రిలయన్స్ ఇన్ఫ్రా ఫండమెంటల్ ఏ విధంగా ఉందో గమనించారా మీరు? తెలియదు సార్. అదే అది తెలియక మిమ్మల్ని సలహా మేరకు తీసుకున్నామా? సలహా మేరకు తీసుకున్నాను. రిలయన్స్ ఇన్ఫ్రా అనిల్ అంబానీ గ్రూప్కి చెందిన కంపెనీ. ఒకప్పుడు ఈ కంపెనీ చాలా కష్టాల్లో ఉన్న కంపెనీ, ఫండమెంటలీ వెరీ వీక్ ట్రాక్ మీద ఉన్న కంపెనీ. కాకపోతే ఈ మధ్య కొద్దిగా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది, కానీ బట్ ఇప్పటికీ కూడా నెట్ పరంగా చూస్తే నష్టంలోనే లాస్ట్ క్వార్టర్లో 127 కోట్ల నష్టాన్ని వాళ్ళు ప్రకటించారు. రిలయన్స్ ఇన్ఫ్రాని నేనైతే అవాయిడ్ చేయమంటున్నాను. ప్రసాద్ గారు మీరేమన్నా ఎస్ అంటారా? అంటే ఎస్ అని అనలేమండి, అయితే అంత గట్టిగా నో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపుగా 15% దాకా ఉండే నెట్ ప్రాఫిట్ మార్జిన్లు, లాస్లోవి నెగిటివ్ మార్జిన్స్ తగ్గుతూ వచ్చి కొద్దిగా గొప్ప 2.04% వచ్చినాయి సెప్టెంబర్కి. డిసెంబర్ రిజల్ట్స్ చూస్తే కొద్దిగా అదే రేంజ్లోనే 2%, అంటే లాసులు తగ్గుతూ వస్తున్నాయి. చాలా రిస్కీ బెట్, అంటే కొన్న అమౌంట్ కనుక 10 లక్షలు ఉంటే ఒక 20,000 పెట్టుకుంటానంటే పెట్టుకోదగిన కంపెనీ, తప్పితే ఆ 10% పెట్టుకోదానికి మాత్రం ఎలిజిబిలిటీ లేని కంపెనీ. ఓకే, కేర్ఫుల్గా ఉండండి. హై రిస్క్ బెట్ అవుతుంది రిలయన్స్ ఇన్ఫ్రా. రిస్క్ తీసుకుంటాను అనుకుంటే మాత్రమే తీసుకోండి. రాజేంద్ర గారు, ఐషర్ మోటార్స్ కొనొచ్చా? డెఫినెట్లీ అక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడ నుంచి 3230 ఉంది కరెంట్లీ, సో 2913 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది, అండ్ లాస్ట్ మంత్ లో కూడా 3060. సో ఆల్రెడీ స్టాక్ మనకి 4 మంత్స్ నుంచి కరెక్ట్ అవుతుంది, 3890 నుంచి 32 దాకా పడుతుంది చూసాం. సో అప్ టు 2920 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే, రిలయన్స్ ఇన్ఫ్రాలో ప్రమోటర్ హోల్డింగ్ ఇప్పుడు ఓన్లీ 4.5%. ఆ 4.5%లో కూడా 94% ప్లెడ్జ్ చేసి ఉంది. ఇలాంటి అంశాలు కూడా జాగ్రత్తగా గమనించాలండి. వెరీ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్. సరే, ఇప్పుడు కొద్దిగా కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేయడం ఒక్కటే అందులో పాజిటివ్ ఫ్యాక్టర్.